హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డ. ఈ వీడియోలో మనం ఒక మంచి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం వచ్చిన వ్యక్తికి పోస్టింగ్ హైదరాబాద్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మంచి శాలరీ, మంచి హోదా ఉండే జాబ్ కోసం అందరూ అప్లై చేసుకోండి. ఎలాంటి రాత పరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూ ద్వారానే భర్తీ చేయబోతున్నారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న ముందు, ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలో రిలీజ్ చేయబోతున్న 65,000 ఉద్యోగాలకు సంబంధించి జిల్లాల వారీగా ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, డిపార్ట్మెంట్ వైజ్ ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనే సమాచారాన్ని ఈ ఛానల్లో వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్లకు సంబంధించి కానీ ఎలాంటి నోటిఫికేషన్లు రిలీజ్ అయినా వెంటనే ఈ ఛానల్లో వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన విద్యార్హతలు, నోటిఫికేషన్ వివరాలను కూడా వెల్లడించడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మరవకండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ముఖ్యమైన వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. హైదరాబాద్లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో సైంటిస్ట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నాయి. మొత్తం పోస్టులు 8 ఉన్నాయి. పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సైంటిస్ట్ 1, సీనియర్ సైంటిస్ట్ 5, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ 2 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులు వచ్చేసి లైఫ్ సైన్స్ విభాగంలో పిహెచ్డి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో పోస్ట్ డాక్టరేట్ అనుభవం కలిగి ఉండాలి. వయసు వచ్చేసి పోస్టును అనుసరించి 32 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు. శాలరీ వచ్చేసి పోస్టులను అనుసరించి 114,000 నుండి 1,51,000 నుండి 2,12,421 రూపాయల వరకు చెల్లించనున్నారు. ఎంపిక విధానం షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందండి. దరఖాస్తు విధానం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ దరఖాస్తు ఫామ్ని, అదేవిధంగా మీ సర్టిఫికెట్ జత చేసి ఆఫ్లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుందండి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి 11 అక్టోబర్ 2021 వరకు. దరఖాస్తు హార్డ్ కాపీల స్వీకరణకు చివరి తేదీ వచ్చేసి 19 అక్టోబర్ 2021 వరకు మీరు మీ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, దరఖాస్తులో పంపించవలసిన చిరునామా ఏంటి అనే వివరాలు తెలుసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నోటిఫికేషన్ అడ్డం.